రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలకు వేతనాలు 21,000కు పెంచాలని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, విఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి సూర్యనారాయణ, టి త్రినాథరావు డిమాండ్ చేశారు. గురువారం విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ వ్యవస్థలో సుమారు 20,000 మంది పైగా విఆర్ఏలు పనిచేస్తున్నారని, 2018 సంవత్సరంలో పెరిగిన 10,500 వేతనంతో విఆర్ఏల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా ఉందని అన్నారు. విఆర్ఏలకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. విఆర్ఏలకు వేతనాలు పెంచుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నేటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పి, ప్రధానంగా విఆర్ఏలకి కనీస వేతనం 20,000 అమలు చేయాలని చెప్పి, అలాగే 2018 నుండి రికవరీ చేసినటువంటి డిఏని వెంటనే తిరిగి వెనక్కి ఇవ్వాలని చెప్పి, వీటితో పాటు ఇప్పటికే కుటుంబంలో చనిపోయినటువంటి విఆర్ఏల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, అలా అర్హులందరికీ కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో గత 8వ తేదీ నుంచి కూడా 28వ తేదీ వరకు కూడాను మొత్తం అన్ని మండలాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడాను నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. రేపు కలెక్టరేట్ ధర మొత్తం జిల్లా వ్యాప్తంగా విఆర్ అందరితో కలిపి కలెక్టరేట్ ధర ధర్నా చేపడతాం. అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోతే 5వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది విఆర్ఏల ధరలకు ఐక్యత కూడా ప్రభుత్వానికి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2017 మార్చి 24వ తేదీన విజయవాడలో వేలాది మంది విఆర్ఏల సమక్షంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన, నేను అధికారంలోకి వచ్చినట్టయితే వెంటనే మీకు వేతనాలు పెంచుతానని అమలు చేశారు. ఇటీవల తెలంగాణలో విఆర్ఏల అందరికి కూడా 30% పిఆర్సీ సందర్భంగా వేతనాలు పెంచిన నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికి కూడా 10,500 రూపాయలే వేతనాలు వస్తున్నాయి. 2018 నుండి వేతనాలు పెరగలేదు. అందుకు విఆర్ఏల ఖచ్చితంగా 20,000 కానీ అమలు చేయకపోతే మాత్రం పోరాటాలు తీవ్రతరం చేస్తాం, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా విఆర్ఏ అధ్యక్షుడిగా నా పేరు బి సూర్యనారాయణ. గత నెల 8వ తేదీ నుండి 22-28 వరకు ధర్నా రిలే నిరాహార దీక్ష కొనసాగడం జరిగినది. ఈరోజు ప్రభుత్వ పిలుపు మేరకు, మా సిఐటీ పిలుపు మేరకు, రాష్ట్ర నాయకుడి పిలుపు మేరకు జిల్లాలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేయటకు మేము మా పోలీస్ శాఖ వారితో నిన్న మా సిఐటీ ఆఫీసర్ అయిన మన తేజేశ్వరరావు గారు కూడా మా కనుమతితో ఈరోజు ఇక్కడ ఈ సభ ఏర్పాటు జరిగినది. మాకు ప్రధానమైన డిమాండ్స్ 3 డిమాండ్స్, 1 వేతనం పెంపు, 2 ప్రమోషన్, 3 నామినీ వియర్స్ చనిపోయిన కుటుంబంలో కారు నియామకం జరగవలసిందిగా కోరుతున్నాము. మా డిమాండ్స్ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అలంకార సెంటర్కి వచ్చి మీకు నేను మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా ఫస్ట్ తొలి సంతకం మీకు చేసి 21 జీతంతో మీకు నేను ముందుంటానని చెప్పి ఈరోజు గాలికి వదిలేసి విఆర్ఏలు సమస్యలు కూడా పూర్తిగా పట్టించుకోకుండా మాకు ఇబ్బందికరంగా చేస్తున్నారని, త్వరలో మేము ఈ కార్యాచరణ కలెక్టరేట్లో నెక్స్ట్ అమరావతిలో మేము కూడా మా ధర్నా కార్యక్రమం చేసేందుకు చేస్తామని ప్రభుత్వాన్ని చెప్తూ ఉన్నాం. కలెక్టరేట్ వద్ద ఈరోజు మా విఆర్ఏ సమస్యపై మేము రిలేండర్ దీక్ష చేస్తున్నాము. ఈ దీక్షకి అనంతరం రేపు 4వ తేదీని ధర్నా కార్యక్రమం జరుగుతుంది. మా సమస్యలు చాలా పెద్దవైన కాదు, చాలా చిన్నైన సమస్యలు. కనీస వేతనం 21,000 చేయాలని, నామినీలు విఆర్ గుర్తించాలని, చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి విఆర్ఓకి ఉద్యోగం ఇవ్వాలని, కనీసం ప్రమోషన్ ఉన్న విఆర్ఓకి ప్రమోషన్ ఇవ్వాలని ఈ సమస్యపై మేము గత 8వ తేదీ నుంచి 28వ తేదీ దాకా ధర్నా మండల కేంద్రాలు చేసి ఉన్నాము. కానీ కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం మేము కలెక్టరేట్లో నిరాధ్యక్ష చేస్తున్నాము. తరువాత రేపు 4వ తేదీని ధర్నా కూడా చేయబడుతుంది. ఇది కూడా ఇంకా ప్రభుత్వం తలవంచకపోతే నెక్స్ట్ అమరావతి వెళ్ళి 5వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం కూడా మా రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నామని, అప్పటికీ ఇవ్వకపోతే మా ప్రభుత్వం తర్వాత రాష్ట్ర కమిటీతో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథరావు.